हाय फ्रेंड्स, नेनु मी रवींद्राचारिणी। मनम एंडोमेंट ग्रेड थ्री एग्जाम लो भागंगा सेकंड पेपर इन हिंदू फिलासफी एंड टेंपल सिस्टम अनेटुवंटि चाप्टर लो कोन्नि क्लासेस चेसुकुंटुन्नाम। मरि वाटिपैन एंत वरकु अवगाहन वच्चिंदो तेलुसुकोवडं कोसम मनम कोन्नि क्विज क्लासुलु कूडा कंडक्ट चेसुकुंटुन्नाम। मरि आ क्रमंलो मनम प्रस्तुतं चेप्पुकोबोयेटुवंटि क्विज नंबर 78, क्विज नंबर 78। मरि इंदुलो उन्न प्रश्नलु एंटि, वाटिकि संबंधिंचिन समाधानालु एंदो తెలుసుకుందాం। మరి ఇందులో ఉన్న ప్రశ్నలు మొదట తెలుసుకుందాం, తర్వాత వాటికి సంబంధించిన సమాధానాలను తెలుసుకుందాం। ఇందులో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, పురాణాల సంఖ్య మరియు ఉప పురాణాల సంఖ్య ఎంత అనుంది। తర్వాత రెండవ ప్రశ్న, దశహర అంటే దసరా గురించి ఉన్నటువంటి ప్రస్తావన ఏ పురాణంలో ఉంది। తర్వాత మూడవ ప్రశ్న, అష్టవిధ వివాహాలను గురించినటువంటి ప్రస్తావించిన పురాణం ఏది। తర్వాత నాలుగవ ప్రశ్న, అంతిమ సంస్కారాలు జరిగిన చోట ఏ పురాణం చదవడం జరుగుతుంది। మరి తర్వాత ఐదవ ప్రశ్న, నవవిధ భక్తులను గురించి ప్రస్తావించినటువంటి పురాణం ఏది। తర్వాత ఆరవ ప్రశ్న, క్రింది వాణిలో అతి పెద్దదైనటువంటి పురాణం ఏది అనుంది। ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి, ఏ వచ్చేసి వామన పురాణం, ఆప్షన్ బి వచ్చేసి వరాహ పురాణం, ఆప్షన్ సి వచ్చేసి స్కంద పురాణం, ఆప్షన్ డి వచ్చేసి లింగ పురాణం। రైట్, నెక్స్ట్ ఏడవ ప్రశ్న, స్థల మహత్యాలను గురించిన ప్రధానంగా ఏ పురాణంలో తెలుపబడింది అనుంది। తర్వాత ఎనిమిదవ ప్రశ్న, భారతదేశ భౌగోళిక వర్ణన మరియు గ్రహ నక్షత్రాలకు సంబంధించినటువంటి వివరణ ఏ పురాణంలో తెలుపబడింది। తర్వాత తొమ్మిదవ ప్రశ్న, తమ బాధ్యతలను విస్మరించి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళరాదు అని చెబుతున్నటువంటి పురాణం పేరేంటి। తర్వాత పదవ ప్రశ్న, కాశీక్షేత్ర మహత్యాన్ని గురించి తెలిపేటువంటి పురాణం ఏది। తర్వాత పదకొండవ ప్రశ్న, సృష్టిలో సమస్తము హరిమయమే అని తెలియజేసేటువంటి పురాణం ఏది। ఆలోచించండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం। మరి మీకేమైనా ఆన్సర్స్ బ్లింక్ అవుతున్నా ఒకసారి చెక్ చేసుకోండి, మరి వీటికి సమాధానాలను తెలుసుకుందాం। మరి ఇందులో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, పురాణాల సంఖ్య మరియు ఉప పురాణాల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు। మరి పురాణాల సంఖ్య ఎంతో తెలుసు మనకు, 18। మరి అదేవిధంగా ఉప పురాణాల సంఖ్య ఎంత, ఇది కూడా 18। ఇక్కడేం కన్ఫ్యూజన్ పడద్దండి, 18 రెండు కూడా రైట్। నెక్స్ట్ రెండవది, దశహర అంటే దసరాను గురించినటువంటి ప్రస్తావన ఏ పురాణంలో ఉంది। మరి సమానం ఏంటి, ఆన్సర్ ఈజ్ నారద పురాణం రైట్। తర్వాత మూడవ ప్రశ్న, అష్టవిధ వివాహాలను గురించినటువంటి ప్రస్తావించిన పురాణం ఏది అనుంది। మరి దీనికి ఆన్సరు భవిష్య పురాణం, ఇది భవిష్య పురాణం। తర్వాత నాలుగవ ప్రశ్న ఏముందంటే, అంతిమ సంస్కారాలు జరిగిన చోట ఏ పురాణం చదవడం జరుగుతోంది అనుంది। మరి దీనికి ఆన్సర్ వచ్చేసి, ఏ పురాణం చదువుతారు అక్కడ, గరుడ పురాణం, ఇది గరుడ పురాణం రైట్। నెక్స్ట్ ఐదవ ప్రశ్న, నవవిధ భక్తులను గురించి ప్రస్తావించినటువంటి పురాణం ఏది అనుంది। మరి దీనికి సమాధానం ఏంటి, విష్ణు పురాణం, ఇది విష్ణు పురాణం రైట్। నెక్స్ట్ ఆరవ ప్రశ్న, క్రింది వాణిలో అతి పెద్దదైనటువంటి పురాణం ఏది అనుంది। దీంట్లో మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్ ఏ వామన పురాణం, ఆప్షన్ బి వరాహ పురాణం, ఆప్షన్ సి స్కంద పురాణం, ఆప్షన్ డి లింగ పురాణం। సో దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, ఇది స్కంద పురాణం। సో ఇక స్కంద పురాణం అనేది పురాణాలన్నింటిలో కల్లా అతి పెద్దది రైట్. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, స్థల మహత్యాలను గురించి ప్రధానంగా ఏ పురాణంలో తెలుపబడింది అనుంది। మరి ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్ ఏ అగ్ని పురాణం,
ఆప్షన్ బి భాగవత పురాణం, ఆప్షన్ సి స్కంద పురాణం, ఆప్షన్ డి కూర్మ పురాణం. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇది స్కంద పురాణం. రైట్. నెక్స్ట్ 8వ ప్రశ్న, భారతదేశ భౌగోళిక వర్ణన మరియు గ్రహ నక్షత్రాలకు సంబంధించినటువంటి వివరణ ఏ పురాణంలో ప్రధానంగా తెలుపబడింది అని ఉంది. మరి దీనికి సరైన ఆన్సర్ ఏంటి? ఏ పురాణం అది? బ్రహ్మాండ పురాణం. ఇది బ్రహ్మాండ పురాణం. రైట్. నెక్స్ట్ 9వ ప్రశ్న, కాశీ 9వ ప్రశ్న ఏంటంటే, తమ బాధ్యతలను విస్మరించి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళరాదు అని చెబుతున్నటువంటి పురాణం పేరేంటి అని ఉంది. మరి ఏది ఆ పురాణం? 9వ వచ్చేసి మరి కూర్మ పురాణం. దీనికి సమాధానం వచ్చేసి కూర్మ పురాణం. రైట్. నెక్స్ట్ 10వ ప్రశ్న, 10వ ప్రశ్న వచ్చేసి, కాశీక్షేత్ర మహత్యాన్ని తెలిపేటువంటి పురాణం ఏది అని ఉంది. మరి దీనికి సమాధానం ఏంటి? లింగ పురాణం. ఇది లింగ పురాణం. రైట్. నెక్స్ట్ 11వ ప్రశ్న, సృష్టిలో సమస్తము హరిమయమే అని తెలియచేసేటువంటి పురాణం పేరేంటి? మరి ఏంటా పురాణం? సృష్టిలో సమస్తము హరిమయమే అని తెలియజేసేటువంటి పురాణం ఏదంటే పద్మ పురాణం. ఇది పద్మ పురాణం. రైట్. సో ఈ విధంగా మనం క్విజ్ నెంబర్ 78లో ఉన్నటువంటి ప్రశ్నలు మరి వాటికి సంబంధించినటువంటి సమాధానాలను తెలుసుకున్నాం. చూస్తూనే ఉండండి మన యొక్క రవీంద్రాచారి యూట్యూబ్ ఛానల్ని. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.